హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ రామకృష్ణ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ఇవాళ మన వీడియోలో వైఎస్ఆర్ చేతు సంబంధించి ఏదైతే సర్వే చేసే యాప్ ఉందో ఏపీ వాలంటీర్ యాప్ ఈ యాప్ వర్షన్ వన్ పాయింట్ ట్వంటీ టూ అయితే అప్డేట్ అయితే వచ్చింది దీంట్లో అయితే ఒక ఎర్ర అయితే ప్రజెంట్ అయితే అప్డేట్ అయితే చేయలేదు దీనికి సంబంధించి ఒకసారి చూసినట్లయితే ఏదైతే క్యాస్ట్ సర్టిఫికేట్కి సంబంధించి సిజీసీ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ డీటెయిల్స్ అనేది ఫిచ్ అవ్వలేదు ఆఫ్టర్ వన్ డే తర్వాత ట్రై చేయమని ఈ విధంగా అయితే వస్తుంది దీనికి సంబంధించి మనం సొల్యూషన్ కానీ ఒకసారి ఈ వీడియోలో గమనించినట్లయితే ముందుగా మీ మొబైల్లో ఉన్న యాప్ను కానీ అప్డేట్ చేసి ఓపెన్ కానీ చేసినట్లయితే నార్మల్గా అయితే ఓపెన్ అయితే అవుతుంది ఇంతకుముందు మార్నింగ్ అయితే మళ్ళీ మళ్ళీ అప్డేట్ అయితే చేయమని అడిగింది ప్రజెంట్ ఇప్పుడు అయితే యాప్ మామూలుగా వర్కింగ్ అయితే అవుతుంది ఇప్పుడు కానీ యాప్ ఓపెన్ చేసి ఆధార్ నెంబర్ ఎవరిదైతే ఉందో అది ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ హెచ్ ఆఫ్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ కానీ హస్బెండ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లేకపోయినట్లయితే ఎస్ అని అయితే క్లిక్ చేయాలి ఉన్నట్లయితే నో అని క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇలా నో అని క్లిక్ చేస్తే బర్త్ యొక్క ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి వస్తుంది ఎస్ అని కొట్టినట్లయితే మీకు భర్త్ యొక్క ఆధార్ నెంబర్ అయితే అడగదు నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు క్యాస్ట్ ఏదైతే ఉందో సేమ్ ఇంతకుముందు ఏ విధంగా సెలెక్ట్ చేసుకున్నావు అన్నీ సెలెక్ట్ చేసుకొని క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ కానీ చేసినట్లయితే క్యాస్ట్ సర్టిఫికేట్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఫిచ్ అవ్వలేదు ఆఫ్టర్ వన్ డే తర్వాత అయితే ట్రై చేయమని ఒక బగ్ అయితే మీకు ఎర్రర్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది ఈ ఎర్ర కానీ మీకు సాల్వ్ అవ్వాలంటే ఎవరిదైతే క్యాస్ట్ సర్టిఫికేట్ అప్రూవ్డ్ అయిందో వాళ్ళే మాత్రమే ప్రజెంట్ అయితే సబ్మిట్ అయితే అవుతున్నాయి ఖచ్చితంగా వాళ్ళ సర్టిఫికేట్ అనేది ఎంఆర్ఓ గారి ఆఫీస్లో అప్రూవ్డ్ అయిన తర్వాత మాత్రమే ఆ డీటెయిల్స్ అనేది ఫిక్స్ అయితే అవుతాయి ఇలాంటి వాళ్ళే కొట్టినట్లయితే ప్రజెంట్ అయితే సబ్మిట్ అయితే అవుతున్నాయి ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ అప్రూవ్డ్ కానీ కాకపోతే సేమ్ అదే ఎర్ర అనేది మీకైతే వస్తుంది క్యాస్ట్ సర్టిఫికేట్ అప్రూవ్డ్ అయిన వాళ్ళే కానీ కొట్టినట్లయితే సేమ్ ఇంతకుముందు ఏ విధంగా వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అంటే బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ కానీ వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసి సేమ్ ఇంతకుముందు ఏ విధంగా సబ్మిట్ చేశామో సేమ్ అదేవిధంగా సబ్మిట్ అయితే చేయాలి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ కానీ మీకు యూస్ఫుల్ అయినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి కొత్త వారైనా విజిట్ చేస్తే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే